महिला शक्ति गुर्तించిన पार्टी తెలుగుదేశం पार्टी ఆస్తిలో సమాన హక్కు మొదలుకొని డాక్రా సంఘాలు పెట్టి రివాల్వింగ్ ఫండ్ ఇచ్చి అదే సమయంలో ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టి కడాన ఆర్టీసీ కండక్టర్లుగా డ్రైవర్లుగా మా ఆడబిడ్డలు రాణించగలతారని నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే అలాంటి ఆడబిడ్డల కోసరం మా మహిళల కోసరం నా ఆడబిడ్డల కోసరం ఈ రోజు ఒక మహా శక్తి కార్యక్రమం తీసుకొస్తున్నా ప్రతి ఒక మహిళ ఒక మహా శక్తిగా తయారు చేయాలనేది నా సంకల్పం కుటుంబ బాధ్యత మీకు అప్పజెప్పాలనే నా ఆలోచన అందుకనే మీరు ఒకసారి చూస్తే ఈ రోజు ఆడబిడ్డ నిధి ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేస్తాం ఇంటిలో ఇద్దరుంటే ఇద్దరు అకౌంట్ కూడా ఇస్తాం 18 సంవత్సరాల నుంచి 18 వరకు చదువుకుంటారు కాబట్టి అక్కడ వాళ్ళకు డబ్బులు వస్తాయి కాబట్టి 60 సంవత్సరాల్లో పింఛన్ వస్తుంది కాబట్టి 18 నుంచి 59 సంవత్సరాలు వయసుండే నా ఆడబిడ్డలకి ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఆడబిడ్డ నిధి నెలకు 1500 రూపాయలు మీ అన్న మీకు వరం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చింది మీ కష్టాలు నేను చూశాను చాలి చాలన ఆదాయం పెరిగిన ఖర్చులు పిల్లల్ని కూడా చదివించుకోలేక కూలి పనులు చేసి చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసి నా ఆడబిడ్డకి ఆడబిడ్డ నిధి కింద ఈ డబ్బులు ఇస్తే మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇది ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నెలకు 1500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18000 వస్తుంది 5 సంవత్సరాల్లో 90000 రూపాయలు మా ఆడబిడ్డ అకౌంట్ కు పంపిస్తా నెలవారీగా అదే మరిగా అన్ని మోసాలు చేసాడు ఇతను అమ్మవడి ఒక బూటకం ఏం చెప్పాడు ఆ రోజు అందరికి ఇస్తానడ మోసం చేసాడా లేదా అందరి బిడ్డలకు ఇవ్వడం లేదు కదా అందుకే నేను ఆలోచించాను తల్లికి వందనం తల్లికి వందనం నేనే ప్రారంభించాను ఆడబిడ్డలు శాశ్వతంగా మగబిడ్డలు గాని ఆడబిడ్డలు గాని బిడ్డలు తల్లులని గౌరవించాలనే ఉద్దేశంతో తల్లికి వందనం తీసుకొచ్చాను ఈ రోజు ఆమీ ఇస్తున్నాను తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి 15000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది ఒక్కరి నిబంధన లేదు ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా నలుగురుంటే నలుగురికి ఇస్తా ఏమంటారు మీరు బాగుందా లేదా ఎందుకంటే దీంట్లో రెండు లాభాలు కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు నేనే కుటుంబ నియంత్రణ తీసుకొచ్చా జనాభా తగ్గిపోతా ఉంది మళ్ళా యువత రావాలి పిల్లలు కూడా పుట్టాలి అందుకే ఎంతమంది పిల్లలున్నా అందరికి తల్లికి వందనం కింద 15000 ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత వాళ్ళని బాగా చదివించి
దేశానికి ఒక సంపద చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం తల్లికి వందనం కింద ఈ 15000 ఇవ్వడమే కాకుండా స్థానిక సమస్తల్లో ఒకప్పుడు నేనే పెట్టాను ఇద్దర కంటే ఎక్కువ పిల్లలు ఉంటే వాళ్ళకు పోటీ కనరులని ఇప్పుడు అది కూడా తీసేస్తున్నా ఏదైతే ఆరో చట్టాన్ని చేశామో ఆ చట్టాన్ని తీసి ఎంత మంది పిల్లలు ఉన్నా మీరు స్థానిక సమస్తల్లో పోటీ చేసి హక్కుని మీకు ఇస్తున్నా ఎన్ని మానిఫెస్టో రిలీజ్ చేసావు ఇప్పటికి 94 లో ఎన్టీ రామారావు మానిఫెస్టో ఇచ్చాడు మద్యపాన నిషేధం 2 రూపాయల కిలో బియ్యం హార్స్ పవర్ 50 రూపాయల కరెంట్ రైతులకి ప్రతి పేదవాడికి 3 సెంట్ స్థలం ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసిస్తా ఇంటి రావాలని ఇచ్చినటువంటి మానిఫెస్టో ఆయన 8 నెలల్లో అత్యంత క్రూరంగా నువ్వు ఎంటి రావాల కుటుంబ సభ్యులు ఎంటి రావాల సీట్లు ఇచ్చి అనామకుల్ని ఎమ్మెల్యేలను చేస్తే ఇటువంటి వెదవులో కలిసి వైసరావట్ల క్యాంప్ పెట్టి ఆయన దించేశారు ఆయన సావు కారణమయ్యారు మీ వెదవులంతా కలిసి ఏం చేశారు 2 రూపాయల కిలో బియ్యం తీసి 5.5 చేశావు హార్స్ పవర్ 50 రూపాయల కరెంట్ తీసి రైతులు ఆందోళన చేస్తే బషీర్ బాబులకు కాల్చి చంపావు రైతుల్ని మద్యపాన నిషేధాన్ని తీసేశావు ఒక్కడ కూడా 3 సెంటు స్థలం కాదు కదా కనీసం సెంటు స్థలం ఇచ్చి ఒక ఇల్లు కూడా నిర్మాణం చేసేవులా మళ్ళీ 99 వచ్చావు 99 మళ్ళీ ఎన్నికల మేనిఫెస్టో అన్నావు మళ్ళీ ఇచ్చావు 2004 ఓడిపోయావు నువ్వు చంద్రబాబు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు 40 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ రాజకీయాల్లో ఉందని చెబుతున్నావు 75 సంవత్సరాలు నీకు వయసు ఉంది నువ్వు 94లో ఇంటి రావాలని ఇచ్చినటువంటి మేనిఫెస్టోని 99లో నువ్వు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని 2014లో నువ్వు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని తీసుకుని ఎక్కడికైనా రా డిబేట్కి రాష్ట్రంలో ప్రజల ముందైనా మీడియా ముందైనా ఎక్కడైనా సరే మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 2014 మేనిఫెస్టో తీసుకుని వస్తాం రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 2004 మేనిఫెస్టో తీసుకొస్తాం 2009 మేనిఫెస్టో తీసుకొస్తాం రాజశేఖర్ రెడ్డి గారు 2004లో చెప్పినటువంటి ఏ వాగ్దానాన్నైనా సరే అమలు చేయకుండా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసేస్తాం 2004లో రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానాలని నేను అధికారంలోకి వస్తే ప్రజలకు ఇది చేస్తానని చెప్పినటువంటి ఏ వాగ్దానాన్నైనా సరే ఇది చేయలేదు అని చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసేయడానికి సిద్ధంగా ఉన్నాం ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలనే కాదు ఫీజు రీఎంబర్స్మెంట్ అనేటువంటి వాగ్దానాన్ని ఎన్నికలు ఇవ్వలా ఆరోగ్యశ్రీ అనేటువంటి వాగ్దానాన్ని ఆయన ఎన్నికలు ఇవ్వలా అయినా కూడా అటువంటి మహత్తరమైనటువంటి 108లు 104లు ఇవన్నీ కూడా ఎన్నికల్లో లేవు వాగ్దానాల్లో మేనిఫెస్టోలో లేవు లేని కూడా చేసినటువంటి మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారు కాబట్టే నువ్వు 2009లో ఉచిత బదిలీ పథకం ఇంటింటికి డబ్బులు ఇస్తా ఇది లోకేష్ గారు కనిపెట్టాడు మా అబ్బాయి దీన్ని పనిపెట్టాడు 4 పార్టీలు కలిసి టీఆర్ఎస్ నువ్వు సిపిఎం కలిసి మహాకూటం పెట్టి ఆల్ ఫ్రీ బాబు అని చెప్పాడు రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు నిన్న అన్ని కూడా ఆల్ ఫ్రీకి ఇస్తానని చెప్పినా కూడా రాజశేఖర్ రెడ్డి గారు 4 కేజీలు ఇచ్చేటువంటి బియ్యం 5 కేజీలు ఇస్తాను నేను ఎన్నికల్లో గెలిస్తే 7 గంటలు ఇచ్చేటువంటి ఉచిత విద్యుత్ని రైతులకి 9 గంటలు ఇస్తారు ఉండే చెప్పాడు రాజశేఖర్ రెడ్డి గారు అయినా కూడా 2009లో రాజశేఖర్ రెడ్డి గారు నమ్మి గెలిపించారు ఎందుకంటే నువ్వు దొంగవే 420 గాడు అని 2009లోని రాష్ట్రపతికి తెలుసు 2014లో ఏం చేశావు 650 వాగ్దానాలు ఇచ్చావు 650 వాగ్దానాలు ఇచ్చింది సరిపోక పవన్ కళ్యాణ్ తెచ్చుకున్నావు మోడీ గారిని తెచ్చుకున్నావు బీజేపీ అలయన్స్ పెట్టుకున్నావు వాళ్ళిద్దరితో కూడా చెప్పించావు నరేంద్ర మోడీ గారు వచ్చి డయాస్రమే చెప్పాడు చంద్రబాబును గెలిపించండి నేను ప్రధానమంత్రిగా ఈయన ముఖ్యమంత్రిగా మీకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే బాధ్యత మాది అని మోడీ గారు చెప్పాడు పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు
నేను ప్రశ్నిస్తా, చంద్రబాబుకు ఓటేయండి. చంద్రబాబు గతంలో తప్పులు చేస్తే చేస్తుంటాడు, నేను ఉంటాను, నేను ప్రశ్నిస్తాను, మీ తరపు నేను ఉంటానని చెప్పి దొంగ మాటలు చెప్పి చంద్రబాబు నాయుడు ఓటేయించాడు. ఈయన ప్రశ్నించాల, ఆయన పట్టించుకోలా. ఈయన 650 వాగ్దానాలు గాలికి వదిలేశాడు. గాలి నాయుడు చంద్రబాబు నాయుడు. 5 సంతకాలు పెడతా ఉన్నాడు ఎన్నికలు అవగానే. ఏంటి 5 సంతకాలు? రైతులకి 87,000 కోట్ల రూపాయల అప్పు రద్దు చేస్తా ఫస్ట్ సంతకం అన్నాడు. ఎంత రద్దు చేశాడండి? 8,000 కోట్లు చేశాడా?